రెడ్డి అడుగుతున్నాం, ఈ బేకీ బేక నాయకులకు రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు అడుగుతున్నా, సిగ్గు శబ్దం ఉందా లేక మీకు? మోదీ గారిని మాట నమ్ముతున్నారు మీరు? డిపాజిట్ రావు. మొన్న తెలంగాణలో ఒక్క సీట్ వచ్చింది మీ ముఖానికి. ఇలా మోదీ గాని జగన్ గాని టీఆర్ఎస్ గాని ఇంత మొగోడు ఎంతమంది వచ్చినా చంద్రబాబు సాటి గారు అందరూ ఒకే గుర్తుపైన రాండి, పోటీకి రాండి. దమ్ముంటే చంద్రబాబుతో పొట్టుకోవడం అంత ఈజీ కాదు. ఒక్క రోజులో 16 రాజకీయ పార్టీలు ఢిల్లీలో ఏకం చేసిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు ఒక లీడర్, మీలాంటి గల్లీ లీడర్ కాదు. ప్రధానమంత్రి మాదిరి గల్లీ లీడరు ఒక 420 గంటలకు సపోర్ట్ చేస్తూ గల్లీ రాజకీయాలు చేసి ఇక్కడ చల్లమని కూడా తెలియజేస్తున్నా. ఢిల్లీ పీఠం కదులుతుంది, పీఠం మీ గీతం కదులుతుందనేసి చంద్రబాబుపై ఏదేదో వాక్యం మాట్లాడుతున్నావు. చంద్రబాబుపై ఏం మొక్కినా నీలాంటి స్వార్థ పదులకు ఏమీ చేయలేరు. మేం అడుగుతున్నా నీకు, దేశ ఆర్థిక వ్యవస్థకు మోడీ మొదటి వెన్నుపోటు, దేశ రక్షణ వ్యవస్థకు మోడీ రెండో వెన్నుపోటు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మోడీ మూడో వెన్నుపోటు, రాజ్యాంగ వ్యవస్థలన్నిటికీ మోడీ నాలుగో వెన్నుపోటు, శక్తులిజానికి మోడీ ఐదో వెన్నుపోటు, అద్వానీ లాంటి సీనియర్ బీజేపీ నాయకులందరినీ ఆరో వెన్నుపోటు, అదేవిధంగా కట్టుకున్న భార్యకు మోడీ ఏడో వెన్నుపోటు. ఎన్ని వెన్నుపోటు పడుస్తావా నువ్వు? ఇవాళ చంద్రబాబు అంటావు కాంగ్రెస్ పార్టీతో దోస్తి చేస్తున్నావని. సిగ్గుందా నీకు? నీతో చేయలే మేము, మాకేదో పడుతామని పొడి చేసినాం. ఈ రాష్ట్రం కాదు, భారతదేశంలోని రాజకీయ పార్టీ ఎదురు చూస్తున్నాయి. నీలాంటి మోసగాడు మా నాయకుడి మీద వస్తాడా? నీకు ఖచ్చితంగా గుజరాత్కి మంచి రాజకీయవేత్త ఎవరు అంతా ఎదురు